ఇక్కడ ఈ స్థలాలు ఇవన్నీ కూడా మా తాతయ్య గారు నాన్నగారు దాసరి పనకాల రాయుడు గారు మా ముత్తాత గారు వారు మైనింగ్ వ్యాపారాలు చేసేవారు ఈ ప్రాంతాల్లో దాదాపు ఒక 8 ఎకరాల పైన ఎగ్గారు శ్రీనివాసరావుపేట ఏరియాలో ఆయన ల్యాండ్స్ ఉండి దాంట్లో ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళ చదువులు అందాలని చెప్పని మున్సిపాలిటీకి స్కూల్ కోసం 500 గజాలు 1936లో మా ముత్తాత గారి పేరు ఇక్కడ స్కూల్ పెట్టడం జరిగింది దాసరి పానకాల రాయుడు మున్సిపల్ స్కూల్ అని అది కాపుల పేరున డొనేషన్ ఉండేదే తక్కువ కాపుల పేరున స్కూల్స్ కాలేజీలు తక్కువ సహజంగా మన నుంచి ఆర్థిక వనరులు తక్కువ ఉంటాయి కాబట్టి పెట్టడమే తక్కువ అలాంటిది గుంటూరులో మా ముత్తాత గారి పేరున ఆయన ఇక్కడ మున్సిపల్ స్కూల్ పెట్టారు మా తాతయ్య గారు వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి దాసరి చిచ్చిబాబు నాయుడు అని చెప్పని నాయుడు కాలేజ్ స్టార్ట్ చేశారు కోట లక్ష్మీనాయుడు గారు పెద్ద ఆయన మా బంధువులు ఇండియాకి టొబాకో ఐటీసీని తీసుకొచ్చిన ఆయన కోట లక్ష్మీనాయుడు గారు అంటే ఆయన బళ్ళారి ప్రాంతం గుంటూరులో స్థిరపడ్డారు మా బంధువులు హిందూ కాలేజ్ గుంటూరు సిటీ నడిబొడ్డులో ఉండే హిందూ కాలేజ్ అని చెప్పని దానికి మెయిన్ డోనర్ ఆయనే హరిజనులకు ట్రైనింగ్ ఇచ్చే కృష్ణాశ్రమం పెట్టించారు ఆయన ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ గుంటూరులో కాపుల నుంచి పెద్ద పెద్దవి ఉన్నాయి అయితే మా ముత్తాత గారు పెట్టించిన స్కూలు ఈ రోజున ఇక్కడ స్కూల్ తీసేసి అక్కడ గవర్నమెంట్ వాళ్ళు గ్రామ సచివాలయం చేశారు అప్పటికి కమిషనర్ గారికి చెప్పాను కనీసం ఇక్కడ ప్రహరీ గోడ ఉండేది మా ముందు ముత్తాత గారి పేరు స్కూల్ పేరు బోర్డు ఉండేది గోడ పోయింది బోర్డు పోయింది ఇప్పుడు బయట వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరు ఇక్కడ స్కూల్ ఉందని అనుకోరు గ్రామ సచివాలయం కింద మారిపోయింది కమిషనర్ గారికి చెప్పాం ల్యాండ్ ఓనర్స్కి చెప్తున్నాం అమ్మా ఇక్కడ స్కూల్ మెయింటైన్ చేయండి పేదవాళ్ళకు ఉపయోగపడేట్టుగానని అట్లాగే నాయుడు స్కూల్ మన మా తాతగారు చిట్టిబాబు నాయుడు గారి పైన నందుకొడిసా గారి పైన నాయుడు కాలేజీకి దానికి అనుబంధంగా నాయుడు స్కూల్ ఉంది సార్ కుర్మా వెంకటరెడ్డి నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మొత్తానికి కూడా ఉమ్మడి రాష్ట్రానికి గవర్నరు చీఫ్ మినిస్టర్ సార్ కుర్మా వెంకటరెడ్డి నాయుడు గారి పేరున నాయుడు స్కూల్ ఉంది అరండలపేటలో అది కూడా ఈ మధ్య కాలంలో ఆ టీచర్స్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసి ఆ స్కూల్ను కూడా క్లోజ్ చేసి ఆ ప్రాపర్టీ కూడా వేరే దానికి వాడదామని చెప్పని గవర్నమెంట్ వాళ్ళు ప్రయత్నం చేస్తే అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసుకొని అక్కడ చదువుకుంటున్న పిల్లల పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసుకొని గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యేలు మినిస్టర్స్తో మాట్లాడి హైకోర్టుకి వెళ్ళి కేసు వేసి ఆ టీచర్స్ని స్టాఫ్ని ట్రాన్స్ఫర్ చేయకుండా చాలా కష్టపడి ఆపాం ఆపితే ఈరోజు రాయుడు స్కూల్ నడుస్తుంది అంటే ఆ రోజు పెద్దలందరూ ఈ డొనేషన్స్ ఇచ్చింది పేదవాళ్ళకు ఉపయోగపడాలని కాపులకు కాదు పేదవాళ్ళకు ఉపయోగపడాలని దాని చివరికి ఆ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ చేయడం లేకపోతే ఆ స్కూల్స్ని ఇట్లా సచివాలయాల కింద మార్చేలా చేస్తున్నారు ఏ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ యొక్క మనోభావాలకు సంబంధం లేకుండా చేస్తున్నారు దాన్ని నాయుడు స్కూల్ అయితే కాపాడుతున్నాం అంటే ఇట్లాగే మన మున్సిపాలిటీ కూడా అడుగుతున్నాం బాబు మేము ఏ పెద్దలు ఏ ఆశయాలతో అయితే ఈ పేదవాళ్ళ కోసం ఇచ్చామో దాన్నే కంటిన్యూ చేయండి తప్ప గ్రామ సచివాలయాలు అంటే మీరు దయచేసి వేరే చోటకి ఎక్కడ పెట్టుకోమని చెప్పింది ఈ సందర్భంగా గవర్నమెంట్ కోరుతున్నాం థ్యాంక్ యూ గజం ఇక్కడ 50,000 అది కాబట్టి ఏంటంటే భగవంతుడు మాకు శక్తి ఇచ్చాడు జనాన్ని ఇచ్చాడు ఆర్థిక వనరులు ఇచ్చాడు కాబట్టి 10 మందికి చెప్పి సహకరించగలను అని అడిగే అవకాశం ఉంది ఎట్లాంటి మినిస్టర్లు ఎవరి దగ్గరికైనా కూర్చొని పోయి మనం మన బాధలు చెప్పుకోగల పరిస్థితి మనకు ఉంది కాబట్టి మా సహకారం వాడుకోండి మా పెత్తనం కాదు మా సహకారం వాడుకోండి మాకు మా మేనేజ్మెంట్ మా కుదరవు మాకు టైం లేదు మా సహకారం మీ మన స్కూల్ మేనేజ్మెంట్ కొన్ని బట్టి వచ్చారు నాకు కొంతమంది పేరెంట్స్ అందుబాటులోకి వచ్చారు మన స్టాఫ్ ఒకళ్ళు ఇద్దరు అప్పుడప్పుడు నేను ఎట్లా ఉంది జరుగుతుంది అడుగుతుంది అడుగుతుంటాను చెప్పారు ఇది సార్ పరిస్థితి వెంటనే గిరి గారికి ఫోన్ చేశాను ఇదేంటి చూడవా డీయూ గారు డీయూ ఆఫీస్కి నేనే పర్సనల్గా వెళ్ళాను డీయూ గారు లేదు వెంటనే గిరి గారు ఫోన్ చేశాను కోర్టుకు సంబంధించిన కోర్టుకు సంబంధించి ఏం కావాలన్నా చూడండి ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానీ అడ్వకేట్ హైకోర్టు బార్ అసోసియేషన్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా అవసరం మాకు ఏమేమి చేసుకుంటారు ఇన్స్టిట్యూషన్ ఎట్టి మేము దేనికైనా నిలబడతాము మన స్కూల్ని కాపాడండి మన నాయుడు స్కూల్ని కాపాడండి గట్టిగా కాపాడుకోండి అనేది చెప్పాను ఇప్పుడు ఇప్పుడు వచ్చే పర్పస్ కూడా